హాయ్ ఫ్రెండ్స్, నథింగ్ ఫోన్ 2A ఇది మనకి 5వ తారీఖు అయితే ఇండియాలో లాంచ్ అయింది. అలాగే గ్లోబల్ కూడా అదే రోజు అయితే లాంచ్ అయింది అనమాట. చాలా మంచి స్పెక్స్ తో అయితే ఫోన్ అయితే వస్తుంది, అలాగే మంచి ప్రైజింగ్ లో కూడా వస్తుంది అనమాట. 19999 అయితే ఈ ఫోన్ మీకు ఫస్ట్ సేల్ అయితే వస్తుంది అనమాట. సో చాలా మంది ఆ ప్రైస్ కి కిల్లర్ ఫోన్ తో ఫోన్ అయితే చెప్తున్నారు. కాకపోతే మరి వాట్ అబౌట్ రెగ్యులర్ ప్రైస్? రెగ్యులర్ ప్రైస్ సరికి 23999 అయితే పెట్టారనమాట. సో వీళ్ళు ఆఫర్ అయితే స్పెక్స్ కి ఆ ప్రైస్ కి ఎంత వరకు ఇది వర్త్ అనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది కూడా నా ఒపీనియన్ వీడియోనే, ఎందుకంటే ఈ ఫోన్ ఎవరు అన్బాక్సింగ్ అయితే పంపించారు తెలుగులో ఎవరికి మనకి ఎలాగో రాదు, ఎందుకంటే మనకి మానిటైజేషన్ అవ్వలేదు. ఇంకా మనకి రివ్యూ ఎలా వస్తే రావు కదా, కొని చేసేంత రేంజ్ కూడా లేదు, అంత బడ్జెట్ కూడా లేదు. నా ఒపీనియన్ అయితే జెన్యున్ గా మీకైతే ఇస్తాను అనమాట ఈ వీడియోలో ఎంత వరకు వర్త్ అనేది ఆ ఫోన్ అనేది. ఎందుకంటే మనకి రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే 23999 పెట్టారు, మనకి బాక్స్ ఛార్జర్ కూడా ఇవ్వరు, ఎందుకంటే అదొక సపరేట్ గా మళ్ళీ 2500 పెట్టి కొనాలన్నమాట. సో ఈ రెగ్యులర్ ప్రైస్ కి మొత్తం అసలు ఈ ఫోన్ వర్త్ కదా, నా ఒపీనియన్ ఏంటో మీకు ఈ వీడియో చెప్తాను అనమాట. సో మనం వీడియో చేయక చాలా రోజులు అయిపోయింది, దాదాపు 83 డేస్ అయితే అయింది అనమాట నేను వీడియోస్ అప్లోడ్ చేయక, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే నేను వీడియో చేయలేకపోయాను. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మన ఛానల్ అయితే వీడియోస్ వస్తాయి అనమాట. నా బెస్ట్ అండ్ జెన్యున్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీలైతే ఈ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళు కూడా రీచ్ అవుతుంది అనమాట వీడియో. నేను ఒక స్పెక్స్ చూసుకుంటే ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమండ్ 7200 ప్రో ప్రాసెసర్ అయితే యూస్ చేశారనమాట. సో పేరు పాతదేనా కానీ లాస్ట్ లో ట్యాగ్ అయితే ప్రో అని తగిలిచ్చారు, ఎందుకంటే వీళ్ళు కస్టమైజ్ చేసుకున్న ఓన్ ప్రాసెసర్ అనమాట. అంటే కొంచెం క్లాక్ స్పీడ్ ఇంప్రూవ్ చేసి ఈ ఫోన్ లో తీసుకుని వచ్చారు. ఈ ప్రాసెసర్ అనేది 6.7 నుంచి 120Hz AMOLED డిస్ప్లే యూస్ చేస్తారు. ఇది ఓఎల్ఈడీ ప్యానల్, 1 మిలియన్ కలర్స్ కి అయితే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు హెడ్సెట్ కంటెంట్ అయితే మీరు చూడొచ్చు అనమాట, హెడ్సెట్ కంటెంట్ సపోర్ట్ అయితే ఉంది. సో డిస్ప్లే పరంగా అయితే ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేవు, కాకపోతే ఇది ఫ్లాట్ డిస్ప్లే అనమాట, ఎటువంటి కర్వ్ డిస్ప్లే అయితే కాదు. కాకపోతే 25,000 రూపీస్ లోపు అందరూ కర్వ్ డిస్ప్లేస్ ఒక ట్రెండ్ అయిపోయింది. సో ఇది మాత్రం ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు 2 50 MP కెమెరాస్ ఉండే, మెయిన్ కెమెరా వచ్చరికి ఆప్టికల్ స్టెబిలేషన్ తో వస్తుంది 50 MP మెయిన్ కెమెరా. ఇది మీకు సామ్సంగ్ సెన్సర్, అలాగే ఇంకొకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట, ఇది కూడా మీకు 50 MP కెమెరా తో వస్తుంది. అండ్ ఫ్రంట్ మీకు సోనీ సెన్సర్ అయితే యూస్ చేస్తారు, 32 MP సోనీ సెన్సర్ అనమాట. సో బ్యాక్ సైడ్ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ని యూస్ చేసి మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, అది కూడా మీరు ఒకే టైమ్ లో మీరు స్విచ్ అవ్వచ్చు అనమాట. ఇంకా బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 W ఫాస్టింగ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ చూడడానికి అయితే ఉంటుంది అనమాట. అలాగే బాక్స్ లో ఛార్జర్ రాదు కాబట్టి ఈ ఫోన్ మీకు పీడి ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర వేరే పీడి ఛార్జింగ్ సపోర్ట్ చేసే అడాప్టర్స్ ఉంటే దాని యూస్ కూడా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేకపోతే 2500 పెట్టి మీరు వాళ్ళ అడాప్టర్ ఏదైతే ఉందో మీరు కొనాల్సిందే అనమాట. డిజైన్ అనేది నథింగ్ గురించి తెలిసింది ఎప్పుడు, ట్రాన్స్పరెంట్ డిజైన్ కొంచెం చూడడానికి డిఫరెంట్ లుక్స్ అయితే ఈ ఫోన్ అయితే వస్తాయి అనమాట. నథింగ్ ఫోన్ 1 కావచ్చు, నథింగ్ ఫోన్ 2 కావచ్చు, అన్ని మీకు డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట. ఇందులో మీకు గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది బ్యాక్ సైడ్. అయితే ఈసారి కెమెరా మాడ్యూల్ అయితే చాలా వింతగా అనిపిస్తుంది, అంటే చూడడానికి కొంచెం వియర్డ్ గా అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం బాగుందని చెప్పొచ్చు, బాగాలేదని చెప్పొచ్చు, చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది. నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది, మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం మీకు మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ అయితే కాదు, అది కూడా మీకు ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది అనమాట. ఫ్రంట్ మీకు గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇక్కడ వీళ్ళైతే కాంప్రమైజ్ అయ్యారనమాట, అంటే వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ కి కాంప్రమైజ్ అయ్యారు. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎలాగో బాక్స్ లో ఛార్జర్ ఇవ్వట్లేదు కాబట్టి బిల్డ్ క్వాలిటీ అయినా కొంచెం మంచిగా ప్రొవైడ్ చేస్తే ఎక్సలెంట్ గా ఛార్జర్ కొనుక్కుంటారు, కొంచెం ఆ ప్రైస్ కి కొంచెం చూడడానికి ఆ లుక్స్ కానీ ఆ బిల్డ్ క్వాలిటీ కానీ సెట్ అయ్యేది అనమాట. అండ్ మేజర్ గా నథింగ్ ఫోన్స్ లో మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఓఎస్ అని చెప్పొచ్చు, నథింగ్ ఓఎస్ ఏదైతే ఉందో ఇది వాళ్ళ చాలా ఫ్లూయిడ్ గా ఉంటుంది. సేమ్ మనకి ఎలా అయితే ఆక్సిజన్ ఓఎస్ ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది అనమాట. కస్టమైజ్డ్ ఫీచర్స్ అన్ని ఉంటాయి, మీకు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో 25,000 రూపీస్ లోపు మిగతా ఏ ఫోన్స్ దొరకని యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ ఫోన్ కంపల్సరీ దొరుకుతుంది, ఎందుకంటే మీకు ఆ ఓఎస్ అలా ఉంటుంది కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది ఫోన్ వాడడానికి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఈసారి ఒక మిస్టేక్ అయితే చేయలేదు, ప్రతిసారి వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే లాంచ్ చేసినప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ పెడతారు. నథింగ్ ఫోన్ 1 కావచ్చు, నథింగ్ ఫోన్ 2 కావచ్చు, నథింగ్ ఫోన్ 2 45,000కి లాంచ్ చేశారు. సో 2 నెలలు తిరగక ముందే 35,000కి అమ్ముతున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అందరూ ఆన్లైన్ లో షాపింగ్ చేసే వాళ్ళందరికీ చాలా తెలుసు వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఏది ఏది కాదు అనేది తెలుసు అనమాట. సో వాళ్ళు కూడా తెలుసు కదా, అంటే తీసుకునే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఫోన్స్ కొనే వాళ్ళు, వాళ్ళకి పిచ్చోళ్ళు కాదు కదా. సో వాళ్ళకి తెలుసు ఏ ప్రైస్ కి ఏ ఫోన్ తీసుకోవాలి అనే అందరికి ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది. సో అందుకే వీళ్ళు ప్రైస్ తగ్గించారు. ఈసారి మాత్రం ఎటువంటి తప్పు చేయలేదు, మంచి ప్రైజింగ్ తీసుకొచ్చారు, కాకపోతే బాక్స్ లో ఛార్జర్ ఇస్తే బాగుంటుంది నా ఒపీనియన్ అనమాట. మేజర్ గా ఈ ఫోన్ లో హైలైట్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. మిగతా ఏ ఫోన్స్ లో అక్కడ మీకు 50 MP కెమెరా చూడడానికి అయితే ఉండదు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది. రీసెంట్ గా మనకి మోటో S30 Neo ఉంది, అందులో మీకు 13 MP అయితే ఉంటుంది, 50 అయితే ఉంటుంది, మిగతా అన్నింటిలో 8 MP కామన్ అనమాట. ఇది ఒక మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అని కూడా ఏంటంటే ప్రాసెసర్ అనేది అంత హైలైట్ ఏం కాదు, ఎందుకంటే ఇది మీకు కొంచెం క్లాక్ స్పీడ్ పెంచాలి, 778 కన్నా 782 కన్నా కొంచెం పవర్ఫుల్, అంతేగాని ఆ ప్రైస్ కి తోపుతున్న ప్రాసెసర్ అయితే కాదు.
సో నెక్స్ట్ వచ్చరికి వీళ్ళు చేసిన కాంప్రమైజ్ ఏవైతే ఉన్నాయో, ఇది మీకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ వస్తుంది అనమాట. ఇది ఒక మేజర్ కాంప్రమైజ్ అని చెప్పొచ్చు. 3.1 కానీ 3.0 కానీ ఇస్తే బాగుండేది, ఎందుకంటే రీరైట్ స్పీడ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి అనమాట. 2.2 స్టోరేజ్ అనేది మనకి 10,000 రూపాయల లోపు ఫోన్లకి 2.2 అయితే వస్తుంది. వీళ్ళు 25,000 పెట్టి 2.2 తీసుకొచ్చారు, నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇంకో కాంప్రమైజ్ వచ్చరికి డిజైన్ దగ్గర, అంటే డిజైన్ అంటే బిల్డ్ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యారు కంప్లీట్లీ. ఎందుకంటే నథింగ్ ఫోన్ 1 కావచ్చు 2 కావచ్చు, మనకి ప్రీమియం బిల్డ్ అయితే ఆఫర్ చేస్తాయి అనమాట. ఈ లాంచ్ చేసిన ప్రైస్ కి బిల్డ్ క్వాలిటీ అనేది మీకు ఇంకా బెటర్ గా అయితే ఇవ్వచ్చు. ఛార్జర్ కూడా మనకి బాక్స్ లో స్కిప్ చేశారు కాబట్టి ప్రైస్ కటింగ్ అనేది అంత ఎక్కువ అయితే ఉండదు. బిల్డ్ క్వాలిటీ కూడా మనకి సైడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఇస్తే బాగుంటుంది, కాకపోతే వీళ్ళు ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారు. ఇది ఒక కాంప్రమైజ్ అని చెప్పొచ్చు మేజర్ గా ఈ ఫోన్ లో చూడడానికి అయితే. అండ్ అసలు నథింగ్ ఫోన్ నాకు నచ్చిన విషయం ఏంటంటే బాక్స్ లో ఛార్జర్ అయితే ఇవ్వరు, ఎందుకంటే మనం అంత ప్రైస్ పెట్టి ఫోన్ తీసుకున్నప్పుడు ఛార్జర్ అనేది మ్యాండేటరీ కదా. మళ్ళీ దానికోసం సపరేట్ గా 25,000 అంటే ఎఫెక్టివ్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కదా. సో అదొకటి వీళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి. ఛార్జర్ అనేది బాక్స్ లో ప్రొవైడ్ చేస్తే చాలా మంచిది అని అయితే నా ఒపీనియన్ అనమాట. అలాగే ఈ ఫోన్ లో మనకి 3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ వస్తాయి అనమాట, అలాగే 4 ఇయర్స్ మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వీళ్ళు ఎఫెక్టివ్ గా 90,999 కి అయితే ఈ ఫోన్ మీకు వస్తుందని చెప్పి చెప్తున్నారు. అది ఎలా వస్తుంది అంటే మీకు 2,000 రూపీస్ మీకు బ్యాంక్ ఆఫర్ ఉంటుంది, అలాగే 2,000 రూపీస్ ఏమో మనకి వేరే ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే మీకు ఎఫెక్టివ్ గా 4,000 డిస్కౌంట్ పోతే మీకు 20,000 అయితే ఈ ఫోన్ వస్తుంది అనమాట. 90,999 కి అయితే మీకు ఫస్ట్ సేల్ లో వస్తుంది, మళ్ళీ తర్వాత రిలీజ్ ప్రైస్ వచ్చి మనకి 23,999 రూపాయలు, అంటే 24,000 ప్లస్ మనకి ఛార్జర్ అయితే మనం సపరేట్ కొనుక్కోవాలి. 2,500 పెట్టేది, 2,000 దాకా పెట్టాలి ఛార్జర్ సపరేట్ గా. సో మొత్తం 26,000 అవుతుంది అనమాట. సో ఫస్ట్ సేల్ లో మీరు కొంటే మాత్రం మీకు ఇది కిల్లర్ ఫోన్ అవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ సేల్ లో కొనలేకపోతే మాత్రం మీరు 26,000 ఈ ఫోన్ అయితే కొనాల్సి వస్తుంది, ఎందుకంటే 24,000 ఎఫెక్టివ్ గా ఫోన్ పడుతుంది. మళ్ళీ మీరు ఛార్జర్ కూడా సపరేట్ తీసుకోవాలి కాబట్టి 26,000 అయితే పడుతుంది అనమాట. సో నన్ను అడిగితే వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ మంచి ప్రైసింగే, కాకపోతే బాక్స్ లో ఛార్జర్ కూడా ఇచ్చి 24,000 ఇచ్చిన కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఏదైతే 90,999 ప్రైస్ ఉందో అది కిల్లర్ కిల్లర్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ కి మీకు ఆ ఫోన్ దొరికితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. కాకపోతే 24,000 కొనే ముందు అయితే ఆలోచించాలి, ఎందుకంటే మనం మళ్ళీ సపరేట్ గా ఛార్జర్ కొనాలి కాబట్టి. సో అదొకటి మీరు మైండ్ లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో మిగతా అన్ని యాక్స్పర్ట్స్ అయితే ఫోన్ అయితే చాలా మంచిగా అయితే ఉంది, ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవన్నమాట, మంచిగా తీసుకొచ్చారు, ప్రైసింగ్ కూడా బాగానే ఉంది. చూడాలి మరి ఈ ఫోన్ అంటే ముందు ముందు ఆఫర్స్ లో ఇంకా తక్కువ ప్రైస్ కూడా వస్తుంది, కాకపోతే ఫస్ట్ సేల్ కొనే వాళ్ళకి మాత్రం 90,999 అయితే ఈ ఫోన్ వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్ నా వీడియో అయితే. మీకు ఈ వీడియో ఎంతకంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్ అయితే కింద కామెంట్ చేయండి, మీకు ఈ ఫోన్ లో మీకు బాగా నచ్చిన విషయం కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు ఏదో ఒక రియాక్ట్ అవ్వండి. మీరు లైక్ చేస్తే మాత్రం వేరే వాళ్ళకి అయితే రీచ్ అవుతుంది అనమాట, కొంచెం వ్యూస్ అయితే వస్తాయి, ఎందుకంటే మన కంటెంట్ జెన్యున్ గా ఉన్న రీచ్ అయితే లేదనమాట. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అండ్ బాయ్. Fearless.